మన ఛానల్ కుమారి సభ్యులకు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో వచ్చేసి ఉగాడికి క్లీనింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కర్టన్స్ క్లీన్ చేద్దాం అనేసి తీస్తున్నాను వాషింగ్ మిషన్లో. ఇంకా మనకు ఉగాది పండుగ అంటే అందరూ క్లీనింగ్ చేసుకుంటాం కదా, మనకు ముఖ్యమైన పండుగ కాబట్టి ఒక్కొక్కటి నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది చూసేయండి ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా, వీటిని కూడా నేను క్లీన్ చేస్తాను. వీటిని ఏం లేదండి, నార్మల్ మనము బకెట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సరిపోయాలన్నమాట. సరిపేసి అందులో డిప్ చేసి ఒక 10 to 15 minutes అలానే పెట్టామంటే మనకు ఇది వచ్చేసి వైర్ కదా, వైర్ తొందరగానే క్లీన్ అవుతుంది. వీటిని ఏమి మనం బ్రష్ చేసి ఇలా ఉతకాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా నేను చూపిస్తాను. ఇది అన్నమాట ఈరోజు మన ఉగాది క్లీనింగ్. ఇవి కూడా వాషింగ్ మిషన్లో ఎలా వేయాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి రౌండ్ మనకు స్టీల్ కాబట్టి వాషింగ్ మిషన్లో సౌండ్ వచ్చేసి ఒకవేళ ఇలా వంగుతుంది అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒకటి ఏదైనా రిబ్బను లేదంటే తాడు ఉంటుంది కదా, ఇలా మొత్తం అన్నిటినీ ఇలా వేసేసి ఇలా కట్టేసి వేస్తే మనకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఏమైంది ఇక్కడ చూసారా, మా వాడు దీనికి ఇక్కడ ఒక ఇది హ్యాంగర్ పెట్టినాను, అది దీనిపైన ఇలా పట్టుకొని ఇలా ఇలా లాగేసి అది ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోయింది ఏం చేసినాడంటే చూడండి, దీని తా ఇది పైన ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇది హుక్ అనేది, దీని ఇలా కట్టేసినాడు. ఇప్పుడే చూస్తున్నాను నేను ఇది అనమాట, మా చిన్ని కృష్ణుడు చేసే చిలిపి చేస్తులు పిల్లల గ్రోవి, మా క్రిస్టియన్ని పిల్లల గ్రోవ్ అన్నమాట. ఇది చూడండి ఏం చేశాడు, హాలిడేస్లో ఇలాంటివి చేస్తారన్నమాట పిల్లలు కదా. అయ్యో సాత్విక్ ఏం చేసినా, సాత్విక్ అవుతున్నావా? హుక్ ఏడా, ఇక్కడ వేసింది హుక్ లేదు. ఈరోజు నేను మీకు దీని గురించి వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చూసినప్పుడల్లా మా ఆయన నన్ను తిడుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే ఇది తీసుకొని 5 years అయింది నేను వాషింగ్ మీద వాక్యూమ్ క్లీనర్ తీసుకొని. ఇది యూజ్ చేయడం చాలా తక్కువ అనమాట, ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది యూజ్ చేయాలంటే. మనకుండే హడావిడిలో టైం తక్కువలో ఉన్న చేస్తే చాలా బాగుంటుంది, సోఫా క్లీన్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ డస్ట్ అనేది చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. కానీ మనకు చేయడానికి బద్ధకం అనమాట. చాలాసార్లు ఇది చూసినప్పుడల్లా మా ఆయన నన్ను తిడుతూనే ఉంటారు, తీసుకున్నావు అన్ని వస్తువులు కావాలంట ఒక్కటి కూడా యూజ్ చేయవు నువ్వు అనేసి. కానీ ఉండాలా, కానీ యూజ్ చేయడానికి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనకు అప్పుడప్పుడు చేస్తాను. దీంట్లో వెట్టు డ్రై చేయొచ్చు, అలాగే మామూలుగా ఇది కూడా చేయొచ్చు కదా. ఇది అనమాట మన వాక్యూమ్ క్లీనర్కు. అందుకు నేను ఏం చేశాను తెలుసా, మా ఆయనకు కనపరాకోకుండా అది బాక్స్ వస్తుంది కదా, బాక్స్లో పెట్టి దానిపైన ఒక బెడ్షీట్ కప్పాననమాట, అది కనపరిస్తే కదా నేను తెచ్చుకునేది అనేసి. ఇది అనమాట దీని స్టోరీ. నేను తీసుకొని 5 years అయింది. 5 years అంటే చాలా తక్కువ, అంటే ఒక 3 times ఏమో వాడింటాను అంతే. అప్పుడప్పుడు సోఫా క్లీన్ చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాను. ఈరోజు దీని అవసరం అనేది మనకు వచ్చింది. ఇవి ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మీతో ఈ వీడియోలో మన ఇంట్లో క్లీనింగ్లో మీకు షేర్ చేసుకుంటాను. ఇదొకటి ఇచ్చారనమాట, ఇది
మ్యాట్ క్లీనింగ్ చేసుకోవడానికి అని ఒకటి, ఇది ఒకటి ఫ్లోర్ క్లీనింగ్, చాలా వచ్చాయి దీంట్లో. ఇది వచ్చేసి అంతా చూసారు కదా డస్ట్ వాషింగ్ మిషను, మామూలుగా అయితే డస్ట్ క్లీనింగ్ సారీ వాకింగ్ క్లీనర్ వచ్చేసి డస్ట్ క్లీనింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఆల్రెడీ కవర్లో పెట్టి దీనిపైన డస్ట్ వచ్చేసింది. ఇది ఒక విచిత్రం అన్నమాట మన ఇంట్లో పెట్టి పెట్టి చూసారు కదా దాచిపెట్టిన వాకింగ్ క్లీనర్. ఇది వచ్చేసి స్ప్రే లాగా చేసేది, ఇదేదో పిల్లలు లేదా అనుకుంటారు కాదు. ఇది ఒకటి మన వంటలలో ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్తాను కదా నేను, అలా మన వాకింగ్ క్లీనర్లో కూడా ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి బ్రష్లా బ్రష్ టైపు, ఇది దానికే అన్నమాట. పైన ఫ్యాన్ అంతా క్లీన్ చేసుకునేటప్పటికి మనకు ఇవి ఇలా ఇలా వస్తే నీట్గా మనకు బెండ్ అవుతుంది కదా. ఇది ఒకటి. ఇది వచ్చేసి దీనికి ఒకటి బ్రష్ ఇచ్చారు, ఇది ఎందుకంటే కీబోర్డ్స్ ల్యాప్టాప్స్ క్లీన్ చేసుకోవడానికి. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బెల్ట్, ఎప్పుడు యూజ్ చేయాలంటే మనము వాటర్ వేసి కడుగుతాం కదా ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు, వెట్ డ్రై అనేదానికి ఒకదానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇది తర్వాత నేను చూపిస్తా. ఇది విండోస్ అవి క్లీన్ చేసుకోవచ్చు. స్మాల్ బ్రష్, ఇది కూడా మనము ల్యాప్టాప్ కీబోర్డ్స్ అలాంటివి యూజ్ చేసుకోవడానికి. ఏమున్నాయి ఎన్నున్నాయి స్టిక్ స్టిక్ మమ్మీ ఇది కూడా ఒక దాంది పార్ట్ అన్నమాట. ఇలాంటివి మూడు స్టిక్లు ఇచ్చారన్నమాట పైపులు. ఇంకా మనకి ఏదైనా హైట్ అందలేదు అనుకుంటే వీటిని మనము జాయిన్ చేసుకొని, ఇంకా పైన ఒకవేళ మనకు ఫ్లోర్ పైకి ఉంటుంది కదా అలాంటప్పుడు వీటిని జాయిన్ చేసుకొని ఇలా ఇలా తుడుచుకోవచ్చు. ఈరోజు మన వాకింగ్ క్లీనర్ డెమో అని కూడా చెప్పచ్చు. తర్వాత ఇన్ని వచ్చాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు వెట్ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటాం కదా వాటర్తో, దానికి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వెట్ మాత్రం డ్రై మాత్రం ఇలానే ఉంటుంది. ఇంకా ఆన్ స్పీడ్ నేను తర్వాత ఆన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి హెయిర్ లోపలికి, ఇది అవుట్ సైడ్ అన్నమాట బ్లోయింగ్, ఇలా పెట్టేసుకోవాలి. ప్రస్తుతానికైతే మనం ఈరోజు డస్ట్ క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ అనేది ఇలా ఉంటుంది. మనకు వైరు ఇక్కడ ఇచ్చినారనమాట, చాలా పొడిగా ఉంటుంది, చూపిస్తా. చాలా రోజులైంది కదా మనం యూజ్ చేసి, ఇది కూడా స్టక్ అయింది. ఇంత వస్తుంది, ఇంకా ఉంది కొంచెం లోపల. ఇది ఇప్పుడు లోపలికి ఎలాగా మనకు వైర్ అనేది పోతుంది అంటే జాగ్రత్తగా ఇలా పట్టుకోవాలి. ఇలా చూసారు కదా స్లోలీగా ఆటోమేటిక్గా అదే పోతుంది అన్నమాట. ఇక్కడ ప్లగ్ పాయింట్ ఇచ్చింటారు, అది ప్రెస్ చేసి పట్టుకున్నాక లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది మనకు వచ్చేసి, ఇది డస్ట్ అన్నమాట. నేను ఇప్పుడు కొంచెము క్లీన్ చేశాను, అది డస్ట్ అనేది ఇలా వస్తుంది మనకు. ఇది తీసేసి మనము బయట సైడ్ అలా వేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో డస్ట్ ఎక్కువ ఉంది. ఇట్లా మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇలా పెట్టేసి కరెక్ట్గా మనము ఈ మ్యాచ్ కావాలన్నమాట, ఈ పాయింట్ ఇలా పెట్టేసి హ్యాండిల్ ఉంటుంది, ఈ హ్యాండిల్ను మనము ఇలా ప్రెస్ చేస్తే టక్ అని సౌండ్ వస్తుంది, అప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్ అయింది అన్నమాట. ఇది ఈరోజు మన వాకింగ్ క్లీనర్ డెమో అంటే అర్థమైందా, డెమో ఇచ్చాను, సింపుల్గా చెప్పాను, నాకు అర్థమైంది మీకు చెప్పాను అంతే. ఇది వచ్చేసి అప్పుడప్పుడు
కొట్టడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు మా సాత్వికు. స్టిక్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము బొమ్మలు ఉన్నాయి కదా, పైన బొమ్మలు తీసేసి వాషింగ్ మిషన్లో వేసుకోబోతున్నాము. వాషింగ్ మిషన్లో కూడా బొమ్మలు వేస్తారని అనుకోవద్దు, నేనైతే వేస్తాను. ఉంటారు ఇంకా ఏమైనా ఫ్యాను టీవీ కూడా వేసేవు జాగ్రత్త అని జోక్ అన్నమాట. అవి మనం క్లీనింగ్ చేస్తే అట్లనే చేస్తాము, లేదు అంటే చేసేది అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేయండి, బొమ్మలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాము మనం బొమ్మల దగ్గరికి. ఈరోజు మనము ఇక్కడ వచ్చేసి చిట్టి చిట్టి కుట్టి కుట్టి బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ వచ్చేసి పాపయ్య అనమాట. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది చిన్న చిన్న బొమ్మలు. మగపిల్లలైతే ఏరోప్లేన్, కార్స్, కార్ బొమ్మలు, జేసీబీ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పాపవి. ఇవి వచ్చేసి మాత్రం నేను డస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మంత్లీ మంత్లీ వాషింగ్ మిషన్ వేస్తాను. ఈ చిన్న పాపలు చూసారు కదా, వీటన్నిటిని మనం ఇప్పుడు తీసేసుకున్నాం. ఇట్లానే క్లీన్ చేస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడము, తగలబట్టడం ఇదే అనమాట నా పని. ఒకటే ఒకటి మిగిలింది. కెన్ ఐ నో వాట్ ఇస్ దిస్ గెట్ అప్? డస్ట్ పడుతుంది కదా హెయిర్ పైన, తల పైన, ముక్కులకి ముక్కులకి మాస్క్ మాస్క్ వాడాల మాస్క్ రస్తానికి ఛాన్స్ ఏనన్నా. సౌండ్ ఎక్కువ వస్తుంది ఇది.
బ్రేక్ అన్నమాట, లంచ్ తింటున్నాను. మీరు ఏం చేస్తున్నారో మీరు కూడా వీడియో చూసారు కదా, లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లంచ్ తినేసి ఎండ ఎక్కువగా ఉంది కదా, రెస్ట్ తీసుకోండి. నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం మన క్లీనింగ్ అనేది. ఓకే, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.